కేసీఆర్ గారి ఏలుబడిలో వాక్ స్వాతంత్రం గల్లంతైపోయింది. సంఘాలకు సంఘాలుగా వాళ్ళ సమస్యలు చెప్పుకునేటువంటి వెసులుబాటు లేకుండా పోయింది. వాళ్ళ సమస్యల మీద ధర్నాలు కానీ ర్యాలీలు కానీ చేసుకునేటువంటి ఆస్కారం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వపరమైనటువంటి కార్యకలాపాలు తప్ప, అధికార పార్టీ కార్యకలాపాలు తప్ప ఇతర పార్టీల కార్యక్రమాలను కూడా నిషేధించబడ్డాయి ఈ రాష్ట్రంలో. ఇవాళ 317 జీవోకి సవరణ తేవాలని టీచర్లంతా కూడా ఇందిరా పార్క్కి పిలుపునిచ్చి ధర్నా చేసుకుందామంటే అకారణంగా, అన్యాయంగా, దుర్మార్గంగా వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించింది. పొద్దున 6 గంటలకే 4 జీపులు తెచ్చి హౌస్ అరెస్ట్ అని చెప్పే పరిస్థితి. అంటే నాయకులు బయటికి పోకూడదు, కార్యకర్తలను పరామర్శించకూడదు, ప్రజలకు ధైర్యం కల్పించకూడదు. అంటే ఇట్లా ఎన్ని రోజులు చేస్తాడు ముఖ్యమంత్రి గారు? అంటే నిజాం నవాబు కంటే కూడా, ఇవాళ రాచరిక పాలన కంటే కూడా దారుణంగా అయిపోయింది. ఇది ఎల్లకాలం నడవదు.